వెల్కమ్ టు బీవీఆర్టీవీ న్యూస్ ఈరోజు మన ములుగు నియోజకవర్గానికి రావడం జరిగింది సో ములుగు నియోజకవర్గంలో మనతోని బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థిగా అంటే యాస్పిరెంట్ లీస్లో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి కృష్ణ కృష్ణప్రసాద్ గారు మనతోనే ఉన్నారు సో రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పద్దెనిమిది కావచ్చు వరుసగా ఈ టూ టర్మ్స్లలో వీరి పేరు సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది సో ప్రజెంట్ రెండు వేల ఇరవై మూడులో వీరి పేరు అనేది ఫస్ట్ ప్లేస్లో రాబోతుందా లేదా కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్కారం అండి బీవీఆర్ టీవీ న్యూస్ గారికి ముందుగా మా నియోజకవర్గం విచ్చేసి ఎంతో దూరం నుండి వచ్చి ఇక్కడికి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అదృష్టంగా భావిస్తూ మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మా నియోజకవర్గ అనేక అంశాలు మేము ఉంచుతాను కోరుకుంటున్నాను ఓకే సార్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పద్దెనిమిది కావచ్చు అంటే మీ పేరు ఎమ్మెల్యే లిస్టులలో సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఎంత కష్టపడితే మీ పేరు అనేది సెకండ్ ప్లేస్లో రావాలి సార్ నిజంగా సో ఏంటి వాటి గురించి ఏం చెప్తారు మేము గతంలో ఉద్యమాల ఉన్నాం కాబట్టి ఆనాడు కూడా ఉద్యమంలో మాకంటే సీనియర్ అయిన స్వర్గ క్రీస్యసు చందులాల్ గారు మొదటి స్థానం ఇవ్వడం జరిగింది రెండో పార్టీలో మాకు ఎందుకంటే ఆనాడు నేను ఉద్యోగ రీత్యా ఉద్యమంలో ఉద్యోగంలో ఉన్నా కాబట్టి నాకు సెకండ్ స్పేస్ ఎందుకంటే ఉద్యమం నుండి తీసుకొచ్చే క్రమంలో అనివార్యమైనట్లయితే కృష్ణప్రసాద్ అవకాశం నాకుండే ఆనాడు మహబాద్ పార్లమెంటు కానుక చందులాల్ గారు కనుక ఆ సీట్ తీసుకున్నట్టయితే ముస ములుగు అసెంబ్లీ సీటు నాకు ఉండే కానీ ఆ రోజు మహబాదు పార్లమెంటు సీట్ని కోరే క్రమంలో చంద్రులాలు గారు నేను అసెంబ్లీని ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అంటే కావడం వల్ల నాకు ఆ సీట్ రాలేకపోయింది తప్ప నేను సెకండ్ వ్యక్తిని కాదు మొదటి వ్యక్తినే కాబట్టి ఇద్దరు యాస్పిరేట్లో నేను పార్లమెంట్ స్థాయి పోయే వ్యక్తిని కాకుండా ఉండడం వల్ల ఆయన పార్లమెంట్కి వెళ్ళకపోవడం వల్ల నేను సెకండ్ వ్యక్తిని అయినా కాబట్టి ఆయన అసెంబ్లీకి రావడం వల్ల సీనియర్గా గౌరవించి ఉద్యమంలో నాకంటే ముందున్నాడు కాబట్టి రాజకీయంలో పూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది తప్ప కాబట్టి ఆనాడు సీటు చేజారిపోవడం కాదు అనే విషయం మీ ముందు మీకు తీసుకొస్తున్నాను అండి యా మీరు సరే ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి మీరు ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ టీచర్ ప్రజెంట్ కూడా ఎందుకుసారి రాజకీయాల వైపు మళ్ళారు ఏం జరిగింది వాస్తవానికి నేను ఒక సమాజంగా ఆదివాసీ బిడ్డగా గిరిజన సమాజం నుండి వచ్చిన బిడ్డగా నేను ఒక ఉపాధ్యాయునిగా నా సమాజంలో చైతన్యపరుస్తూ సేమ్ టైంలో ఇంత విస్తృతమైన సమాజంలో మన సేవ చేయాలంటే రాజకీయాలకు రావడం అనే విషయంలో నాకున్న ఆలోచన బా అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో మనకు వచ్చే ఫలాలని మనకు దరిచేరాలంటే ఖచ్చితంగా రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంలో నేను రావడం జరుగుతుంది సార్ ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి రాజకీయాల్లోకి అంటే ప్రజల కోసమే వస్తున్నట్టుగా రాబోతున్నట్టుగా మీరు చెప్పుకున్నారు ఓకే కానీ మీకున్నటువంటి ఎంప్లాయ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ టీచర్ అనేది దాన్ని కంప్లీట్గా రిజైన్ చేసేయచ్చు కదా ఎందుకని వాళ్ళు రెండు వేల పద్నాలుగులో కూడా ఆనాడు ఉద్యమంలో బాగున్నప్పుడు బోయనపల్లి వినోద్ కుమార్ సార్ గారు కూడా మీరు రీజన్ చేస్తారా రాజకీయాలు ఆశిస్తారా కాబట్టి ఉద్యోగాన్ని వదిలిపెడతారంటే నేను రీజనేషన్ లెటర్ను అక్కడ పెట్టడం వెంటనే వినోద్ కుమార్ బోయెన్పల్లి వినోద్ కుమార్ సార్ ఈనాడు ఉప ప్రణాళిక చైర్మన్ గారు వద్దొద్దు రాజకీయాలకు నువ్వు రీజన్ చేయకండి నీకు బీఫామ్ ఫామ్ రీజన్ చేసేవని ఆప్ చేయడం జరిగింది నేను రెండు వేల పద్నాలుగునే రీజన్ చేసి వచ్చాను వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా పక్కకు పెట్టి ఉంచడం జరిగింది కాకపోతే రెండు వేల పద్నాలుగు నుండి నేను ఉద్య రాజకీయాలను కొనసాగేవాని కాబట్టి ఇప్పుడు ఆ అవకాశాన్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో నాకు చేజారిపోయిన టికెట్ని మూడోసారి తప్పకుండా ఈనాడు నేను గిరిజన బిడ్డగా మొట్టమొదటిగా నాకు మొదటి స్థానం ఉన్నదనే వాస్తవము ఈనాడు మీ మీడియా మిత్రుల ద్వారా కానీ ఇక్కడ ఉన్న అన్ని సమీకరణల పరంగా నేను మొదటి స్థానంలో ఉంటాననే విషయం ఇప్పుడు నేను బాహటంగా నాకున్న పూర్తి విశ్వాసం అది కూడా పార్టీ కూడా గమనిస్తుంది ఎవరికి టికెట్ ఇస్తారనే విషయం కాదు సమాజంలో ప్రజలతో మమేకమైన వ్యక్తికి టికెట్ ఇస్తారనేది వాస్తవము ఈనాడు ఎలాంటి బీఆర్ఎస్ పార్టీలో కూడా వాళ్ళు వీళ్ళు పైరోలు కాదు వాస్తవం ప్రజలకు ఎవరి దగ్గర దరి దగ్గరలో ఉన్నారో వారికే టికెట్ ఇస్తున్నారు వాస్తవం అందులో కృష్ణప్రసాద్ కూడా మొదటి స్థానం ఉన్నాడు అదే రకంగా పార్టీలో ఉన్న గిరిజన బిడ్డలు ఎవరైనా టికెట్ ఆశించే వాళ్ళు ఉంటే వాళ్ళకంటే నాకంటే సమర్థులైతే వాళ్ళతో నేను పనిచేయడానికి కూడా నేను సిద్ధమైన విషయాన్ని తెలియజేస్తున్నాను సార్ ఇక్కడ అంటే టికెట్ రావడము అంటే టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయడం ఇదంతా ఓకే కానీ ములుగు ప్రజల కోసము మీరేం ఇప్పటిదాకా ములుగు ప్రజల కోసం మీరు ఏం చేసిన ఇప్పటిదాకా ములుగు ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు అనేకం ఉన్నాయి ఆ సంక్షేమ పథకాలు దరిచేరాలంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రభుత్వంలో మనం ఒక భాగస్వామ్యం చేస్తూ అక్కడ ఉన్న గిరిజన బిడ్డలకు ఆ సంక్షేమ పథకాలు ఏ విధంగా దరిచేరాలనో పర్టికులర్లు వారికి చే వాళ్ళ అమాయకత్వాన్ని బేషర్ చేసి అవి తెలియకపోతే వాళ్ళకి తెలియపరిచి వాళ్ళ ఆ సంక్షేమ పథకాలు పొందే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను చేస్తూ ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాను సార్ ములుగు నియోజకవర్గంలో ఒక యాస్పిరెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగాలంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి అంటే ములుగు నియోజకవర్గం వారిగా అసలు సమస్యలపైన ఒక అవగాహన అనేది ఉండాలి కంపల్సరీ ఏం అవగాహన ఉంది మీకు సమస్యల పట్ల ఇప్పుడు ములుగు నియోజకవర్గంలో వాస్తవానికి ఈనాడు ములుగు నియోజకవర్గం పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతము ఈ నియోజకవర్గం ఈ జిల్లా అందులో ఇక్కడ వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఆధారపడి ఉంటారు గిరిజన రైతులు కానీ సాధారణ సన్నకారు రైతులు బహుజన రైతులు కానీ వారికి ప్రత్యేకంగా వారికి సంబంధించిన సాగుకు అనుకూలమైన సాగునీరు కానీ అదేవిధంగా మనకు అనేక వనరులు ఉన్నాయి ఇక్కడ రామప్ప కానీ లక్నావరం కానీ గన్పూర్ చెరువులు కానీ వీటన్నిటిని కూడా కాలువలని మరి పైకి వెళ్ళి ఆ నిర్మాణం ఆ యొక్క కట్టడాలు కానీ సక్రపరిచినట్టయితే తప్పకుండా పూర్తి స్థాయిలో ఈనాడు నలభై యాభై అరవై వేల ఎకరాలు సాగు అవుతున్న క్రమంలో రేపు లక్ష ఎకరాల దాకా కూడా ఈ నియోజకవర్గం సాగు చేసి ఆ రైతులకు చేరవచ్చు ఇక్కడ మొదలే పారిశ్రామిక ప్రాంతం కాదు కాబట్టి కేవలం ఆధారిత కుటుంబాలు కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయానికి సంబంధించిన అనేక వాళ్ళకు అభివృద్ధికి తోడయ్యే కార్యక్రమాలను నీటి వనరులను కల్పించినట్టే తప్పకుండా ఈ యొక్క గిరిజన జిల్లా మళ్ళీ గిరిజన నియోజకవర్గం అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే సన్నకారు రైతులకు గిరిజనులకు పోడు సాగు చేసుకునే భూములకు పట్టాలు ఇచ్చినట్టయితే తప్పకుండా అందరూ బీఆర్ఎస్ వైపు చూస్తారు పైకెళ్ళి ఇక్కడ ప్రత్యర్థి అభ్యర్థికి ధీటుగా ఈరోజు అభివృద్ధికి ఏది నోచుకోలేదో అవన్నీ కూడా మనం పాలకపక్షంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినట్టయితే తప్పకుండా అభివృద్ధి అవుతుంది అందులో నేను కూడా ఆ విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాను యా ఇక్కడ ములుగు నియోజకవర్గంలో సీతక్క గారు డెవలప్మెంట్ చేస్తున్నారు లేదా అనేది ప్రజలు చూసుకుంటారు కానీ సీతక్క గారు అనే పేరుకు ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ని మీరు ఎట్లా తట్టుకుంటారు ఈరోజు సీతక్క గారు చేసిన కార్యక్రమాలు అరకొరగా ఏమున్నప్పటికీ ప్రజలు చూస్తున్నారు ఈరోజు నేనే ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమేం లేదు అభివృద్ధిలో కొంత కుంటుబడ్డ ఇస్తే వాస్తవం అందులో ఆ బీఆర్ఎస్ పార్టీలో లేని లోటు స్పష్టంగా ఇక్కడ ఈ నియోజకవర్గం కనపడుతుంది కాబట్టి అవకాశం కల్పించినట్టయితే ఇప్పుడు ఈనాడు ప్రకటన చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా త్వరితగతిన పూర్తి చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికీ జరిగిన రెండు దఫాలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండడం ఒక లోటైతే రేపు కూడా అదే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొనసాగినట్టయితే ఏమాత్రం ఇక్కడ అభివృద్ధి నోసుకోకపోవడం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అందులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలని కోరుకుంటారు కాబట్టి అందులో నేను బీఆర్ఎస్ను టికెట్ ఆశించే క్రమంలో నేను అభ్యర్థిత్వం కోరిన క్రమంలో నేను ఆ పార్టీలో అభివృద్ధి చేస్తాననే విషయాన్ని విశ్వాసంతో ఉన్నాను అందుకు నేను ముందుకు వస్తున్నాను ఓకే సార్ ఇక్కడ ములుగు నియోజకవర్గంలో మీకంటూ ఒక పట్టు అనేది ఉండాలి నాకు తెలిసి అంటే నియోజకవర్గం వారి మండలాలు కావచ్చు గ్రామాలు కావచ్చు అన్ని విధాలు చూసుకుంటే మీకంటూ ఒక గ్యాంగ్ అనేది ఉండాలి కంపల్సర్ అంటే మీ కార్యకర్తలు ఉన్నారా మరి మీకు అంత బలం ఉందా సామాజిక ఉద్యమాల్లో గత ముప్పై సంవత్సరాల క్రితం నుండి నేను ఉత్పాధ్యాయ వృత్తికి రాకముందు నుంచే నేను పనిచేస్తున్నాను అదేవిధంగా ఆదివాసీ సంఘాలతోటి మరియు ఎంఆర్పిఎస్ మాలమానాడు మీద భోజన సంఘ ఉద్యమాలతోటి బాగా మమేకమవుతున్న క్రమంలో వారందరూ కూడా కృష్ణప్రసాద్ రేపు ఎమ్మెల్యే అయితే బాగుంటుందనే విశ్వాసాన్ని వాళ్ళందరూ నాకు చేయిత ఇవ్వడం వాళ్ళు ఇచ్చే అభిప్రాయాన్ని తీసుకుంటే నేను అనుకునేదానికంటే రెండంతలు ఎక్కువగా భాగం వాళ్ళు నన్ను విశ్వసిస్తున్నారు కోరుతున్నారు కాబట్టి నేను రాజకీయాల్లో రావడం జరుగుతుంది సార్ ఇక్కడ రాజకీయంగా ప్రజెంట్ ఎమ్మెల్యేగా గెలవాలంటే చాలా ధనబలం అనేది అంటే ఆర్థికంగా ఉండాలి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో రాజకీయాలు ఈ రకంగా ఉన్నాయి అది మీకు కూడా తెలుసు మరి మీకు ఆర్థికంగా ఓకేనా మీరు ఓకేనా బలంగానే ఉన్నారా మేము కూడా రాజకీయాలలో కేవలం డబ్బే ప్రాథమికంగా తీసుకున్నట్టయితే ఎవరు కూడా ఎమ్మెల్యే కొనసాగలేరు రాలేరు డబ్బు కంటే ప్రధానంగా మా ప్రజల సంబంధము అంతకంటే పదవంతులు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అది విశ్వసిస్తున్నాను పైకి వెళ్ళి నాకు కూడా డబ్బే ప్రధానం అనుకుంటే మనం రాజకీయాలు రాలేము ఇప్పటికి మీరు అన్నట్టు నీచ రాజకీయాలనే పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఉపాధ్యాయునిగా మేధావిగా ఎందుకు రాజకీయాలు వస్తున్న ప్రశ్నించారు కదా ఇలాంటి సంస్కరణ రాజకీయాల్లో ప్రాక్షాళనం జరగాలనే ఉద్దేశంతో మా అలాంటి మేధావులు రావడం జరుగుతుంది ఈనాడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ ములుగు ప్రాంతంలో పర్టికులర్లీ ఉద్యోగ భాగస్వామ్యం ఉద్యోగులందరూ కూడా ఒక భిన్నమైన అభిప్రాయం ఉన్నప్పటికీ వాళ్ళందరూ ఇప్పుడు నాలాంటి అభ్యర్థిగా ఇంకా బీఆర్ఎస్ పార్టీలు వస్తుంది తప్పకుండా వాళ్ళు మా అనుకుంటారని పూర్తి విశ్వాసం ఉంది డబ్బుల కంటే ప్రజాబలమే ప్రధానమైన ఆయుధం అనేది నేను విశ్వసిస్తున్నాను యా ఇక్కడ ములుగు నియోజకవర్గంలో మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఒక అప్రాక్సిమేట్లీ ఒక పది మంది వరకు ఆస్పరెంట్స్ అభ్యర్థులు ఉన్నారు వాళ్ళల్లో టికెట్ అనేది మీకే ఎందుకని రావాలి వాళ్ళకి ఎందుకని రాకూడదు అంటే మీలో ఉండేటువంటి స్పెషలైజేషన్ ఏంటిది వాళ్ళకి మీకు ఉండేటువంటి డిఫరెన్సెన్స్ ఏంటిది మీకు ఉన్నటువంటి ఒపీనియన్ ప్రకారం సామాజిక ఉద్యమ భాగం ఒక పార్ట్ అయితే ఉద్యోగ భాగ నేను రాష్ట్ర అధ్యక్షునిగా ఉపాధ్యాయ సంఘంలో పనిచేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో రెండు దఫాలు రాష్ట్ర అధ్యక్షుని కొనసాగాను ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ఏర్పడిన తర్వాత అనంతరము నేను రెండోసారి ఇప్పుడు ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుని కొనసాగుతున్నాను అదేవిధంగా గతంలో ఉమ్మడి జిల్లా లో కూడా వరంగల్ జిల్లాలో మూడు పర్యాలు నేను జిల్లా అధ్యక్షుని కొనసాగాను ఈ ఉద్యోగులను ఉపాధ్యాయులను మమేకం చేసేటప్పుడు తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర గణనీయంగా ఉండడం వల్లనే నాకు జిల్లా జేఎస్ వైస్ చైర్మన్గా టీ జాక్లో ఇవ్వడం జరిగింది అది పార్టీ ఇప్పటికీ గుర్తిస్తున్నది ఈరోజు నేను చేసే ప్రయత్నంలో నాకు అది వంద శాతము నాకు సపో చూడద్దు అభిప్రాయాన్ని నేను విశ్వసిస్తున్నాను కాబట్టి మిగతా వాళ్ళకంటే డిఫరెంట్ అంటే ఉద్యోగ ఉపాధ్యాయులు నా పక్షము అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అదనమైన బలము అదేవిధంగా ఆదివాసీ సమాజము గిరిజన సమాజంలో నా పాత్ర నా టాప్లో ఉన్నా కాబట్టి మిగతా అభ్యర్థుల కంటే నేను బలమైన వ్యక్తిగా నేను విశ్వసిస్తున్నాను ప్రజలు కూడా నన్ను ఆ విధంగా కోరుతున్నారు ఏమనంటే నీలాంటి వారు రాజకీయాలు ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు కంటే ముందే నన్ను రమ్మన్నారు కానీ ఇప్పటివరకు నేను ఉద్యోగం అనే భావంతో కొంత ఆగాను కానీ ఇప్పుడు ఆ ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తారనే అధిష్టానం నిర్ణయించే క్రమం అనివార్యమైతే నాకున్న విశ్వాసాన్ని ప్రూవ్ చేస్తేందుకు నేను రెడీగా ఉన్నాను అందులో ఏమాత్రం సంకోచం లేదు తప్పకుండా రేపు పార్టీలు జాయిన్ అయ్యి మీ ముందే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కండో కప్పుకొని మీ బీఆర్ఎస్ న్యూస్ ముందు వస్తానని పూర్తి విశ్వాసంతో సమ్మక్క సార్లమ్మ కృపతోటి వస్తానని కోరుకుంటున్నాను యా సార్ ఎక్కడో క్లారిటీ ఇవ్వాలి మీరు అంటే ఎమ్మెల్యే టికెట్ ఆశించడం ఓకే తద్వారా ఎమ్మెల్యే టికెట్ కనుక మీకు వస్తే ఫర్ ఎగ్జాంపుల్ వస్తే తద్వారా మీరు గెలిస్తే ఫస్ట్ చేయబోయే డెవలప్మెంట్ ఏంటి సార్ మీ మనసులో ఏదో ఒకటి ఉండే ఉండాలి తెలిసి పలానా అని చెప్పేసి ఏంటిది అది ఆర్థిక ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రధానంగా గిరిజన జిల్లా నియోజకవర్గం ఇక్కడున్న ఇక్కడ ఎలాంటి పారిశ్రామిక కరణకు నోచుకోలేదు కాబట్టి పారిశ్రామికరణంలో భాగము సెకండరీ అయితే ఫస్ట్ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అనేకం ఉన్నాయి కాబట్టి వాళ్ళందరి కేవలం పంటలపైన వాళ్ళ వ్యవసాయ సాగుపైన ఆధారపడతారు కాబట్టి వారందరికీ సస్యశ్యామలుగా నీరు ఇచ్చే పరిస్థితి జరగాలి పైకెళ్ళి ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో తీసుకున్న నిర్ణయం మిషన్ భద్రత కావచ్చు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా అనేక రకాలుగా మనకు నీరు అందిస్తుంది ఆ నీరు వచ్చే క్రమంలో మనకు తల పడనే మనకున్న దరిదాపులో ఉన్న ఇప్పుడు దేవాదవుల కానీ ఇవన్నీ ఈ ప్రాజెక్టులన్నిటిని కూడా మిగతా ప్రాంతాలు తరలించే నీటిని ఒక వాటాగా ఈ ప్రాంతంలో మరలించినట్టయితే ఈ రిజర్వాయర్ని నింపినట్టయితే తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అభివృద్ధి కావా చేయడంలో నేను ఒక శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వం నా వెంట వాళ్ళకు సూచన చేసి వాళ్ళ ద్వారా నేను ఈ యొక్క అభివృద్ధిని చేస్తానని కోరుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ కనుక వేరే వాళ్ళకి వస్తే మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తారా సార్ క్లారిటీ ఇవ్వండి బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఎవరికి వచ్చినా తప్పకుండా పార్టీ పరంగా చేయవలసిన అవసరం ఉంది పైకి వెళ్ళి వచ్చే విశ్వా విషయం అయితే నేనైతే ఎవరిని విశ్వసిస్తలేను వందకు వంద శాతం కృష్ణప్రసాద్గా నాకుగా హండ్రెడ్ పర్సెంట్ టికెట్ వస్తుంది తప్పకుండా నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాను మీలాంటి మీడియా మిత్రులు కానీ ఈ చుట్టూ ఉన్న సమాజం అందరు కూడా ఆ ప్రయా ఆ యొక్క సపోర్ట్ నాకుందని పూర్తి విశ్వాసం నాకుంది ఓకే ఇప్పుడు మీరు అంటే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ వరకు మీరు ధీమాను వ్యక్తం చేసినప్పుడు టికెట్ నాకే వస్తుంది ఇంకెవరు లేరు అన్నట్టుగా మీరు చెప్పుకున్నారు ఓకే ఇప్పుడున్నటువంటి ములుగు నియోజకవర్గ ప్రజాని ఏం చెప్పుకుంటారు ప్రజెంట్ నా ములుగు ప్రజలారా నేను బీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని కోరుతున్న కోరుతున్నాను ఒకవేళ అభ్యర్థిత్వం పార్టీ అధిష్టానం ప్రకారం నిర్ణయం చేసినట్టయితే ఇక్కడ ఏదైతే వెనుకబడి ఉన్న ఈ గిరిజన నియోజకవర్గం అయినా మనకు పక్కనున్న భూపాలపిల్లి కానీ నర్సంపేట కానీ హన్మకొండ కానీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు ఉండి కొనసాగి అభివృద్ధి అంచెలంచెలుగా ఎంతో ఎదిగిపోయాయి అదేవిధంగా గిరిజన జ నియోజకవర్గము ఆ అభివృద్ధి నోచుకోకపోవడానికి కేవలం బీఆర్ఎస్ అభ్యర్థిత్వం లేకపోవడమే ఇక్కడ అభ్యర్థి లేకపోవడమే కాబట్టి ఆ ఏదైతే అభ్యర్థి లేని ఉన్నదో అదంతా బీఆర్ఎస్ పార్టీ రేపు భవిష్యత్తులో కూడా రెండు వేల ఇరవై మూడులో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడుతుంది ఆ గవర్నమెంట్ ఏర్పడే క్రమంలో గతంలో జరిగిన నష్టాన్ని మళ్ళీ తిరిగి రాయాలని కాకుండా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి మీ అందరికీ మీ చేదోడుగా మీ ఇంటి కుటుంబ సభ్యునిగా నేను మీ వెంట ఉంటూ మీరు నాకు ఏ ఏ కార్యక్రమాలు ఏ అభివృద్ధిని మనం ప్రజలు కోరుతున్నారో వాటిని అన్నింటినీ సఫలీకృతం చేసే దిశలో ప్రయాణం చేస్తానని మీ అందరూ నాకు ఆశీర్వదించాలని మరో మరి కోరుకుంటున్నాను ఓకే సార్ ఇంత బాగా చెప్పుకున్నారు కదా మీరు ప్రజలతోటి అంటే కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో మీరు మీ ప్రజానికానికి ఏమైనా ఆదుకున్నారా సార్ నిత్యావసర పరంగా చూసుకుంటే మనం ఆదుకున్నారా లేకుండా మీరు కూడా కోవిడ్ నాకు కూడా వస్తుందని చెప్పేసి భయంతో ఇంట్లోనే పడుకున్నారా కోవిడ్ సందర్భంలో మేము ప్రభుత్వం తీసుకునే ఆ నిర్ణయాలను ఆరోగ్యపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనో ఆ సంక్షేమ ఆ నిర్ణయాలను మేము ప్రజల దరిచే గిరిజన ప్రాంతాల్లో అమాయకమైన గిరిజనులు వారికి కూడా సేదోడుగా వాదోడుగా దగ్గరికి ఉండి వాళ్ళందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పైకి వెళ్ళి వాళ్ళు ఇచ్చే వైద్యం ప్రభుత్వం ఇచ్చే వైద్యాన్ని వాళ్ళు వాళ్ళకు అందే విధంగా వాళ్ళకు అవేర్నెస్ కల్పించడం జరిగింది ఆ కార్యక్రమాలు అనేకం తీసుకోవడం జరిగింది యా ములుగు నియోజకవర్గంలో ప్రజెంట్ బీజేపీ పార్టీ ఐ మీన్ భారతీయ జనతా పార్టీపై మీ వైఖరి ఏంటిది బీజేపీ పార్టీ వాస్తవానికి ములుగు నియోజకవర్గంలో ఒక అభ్యర్థిత్వాన్ని ఆశించి ఎవరైనా ఉన్నట్టయితే వారిక్కడ పోటీదారి కూడా కాదు ఒక రకం చెప్పాలంటే రేపటికి ఏంటంటే వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ టాప్ వన్లో ఉంటుంది తర్వాత ప్రత్యర్థి పార్టీ ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ అనివార్యం అవుతుంది కావచ్చు కానీ బీజేపీలో ఆ పరిస్థితి అయితే నేను లేదనుకుంటున్నాను పైకి వెళ్ళి నేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థితో విశ్వస విశ్వసిస్తున్నాయి కాబట్టి ఆశిస్తున్నా కాబట్టి నాకు వీటిపైన పోటీదారులే కాదు పైకి వెళ్ళి ఇప్పుడు టికెట్ విషయంలోకి వస్తే కూడా కృష్ణప్రసాద్కే ఖచ్చితంగా టికెట్ పార్టీ ఇస్తుంది అందులో ఏమాత్రం సంకోచపడవలసిన అవసరం లేదు ప్రజలందరూ కూడా నా పక్షే ఉన్నరనే మరోమారు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ మీరు కూడా మీ కుటుంబ సభ్యునిగా గౌరవించి అదేవిధంగా మీతో పాటు నేను ఈ అభివృద్ధిలో మీరు నాతో తోడైతారని మరోమారి పార్టీని కూడా మనం అభివృద్ధి కావలసిన ఫలాలని మనం పొందుటందుకు బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిపించాలని కోరుకుంటున్నాం ఓకే సార్ మీరు ఒక మలదశ ఉద్యమకారుడిగా ఏంటి మీ పాత్ర ఏంటి సార్ తెలంగాణ మలదశ ఉద్యమంలో మీ పాత్ర ఇప్పుడు సడక్ బంద్ కానీ మిలియన్ మార్చ్ కానీ వంట హార్ కానీ ఇవన్నీ కార్యక్రమంలో మేము మిలియన్ మార్చి వెళ్ళే క్రమంలో స్టేషన్ గన్పూర్లో మాకు నిర్బంధించి పోలీస్ కేసు ఫైల్ చేయడం జరిగింది అదేవిధంగా వంటవర్పులో హన్మకొండ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది అదేవిధంగా అనేక మార్లు మేము ఏటునగరం పరిధిలో ఉంటాం కాబట్టి ఏటునగరంలో అనేక మార్లు నిర్బంధిస్తూ వదిలిపెట్టడం జరిగింది అందులో ఏ ఉద్యమం తెలంగాణలో మూమెంట్ అయినా మొట్టమొదటిగా నేను గిరిజన బిడ్డగా ఆ ప్రాంతంలో సామాజిక ఉద్యమాలు ఉండడం భాగంలో వాళ్ళు మొట్టమొదటిగా ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదటిగా మమ్మీని పోలీస్ స్టేషన్లో ముందస్తుగా నిర్బంధించేది మమ్మినే నన్నే మమ్మీ నిర్ణయి నిర్ణయించేది ఆ క్రమంలో మేము నా ఉద్యమ భాగంలో నాతోటి ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా నేను ఒక ఆనాడు జిల్లా స్థాయిలో అధ్యక్షునిగా ఉంటూ అదేవిధంగా జేఏసీ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు వీళ్ళందరినీ కూడా సకలలో సమ్మెల కానీ వంట వార్పులో కానీ మిలియన్ మార్చ్లో కానీ వీళ్ళందరినీ పాల్గొనే విధంగా పూర్తి స్థాయిలో ప్రోత్సహించి వాళ్ళందరినీ నా వెంట తీసుకోవడం జరిగింది కాబట్టి ఉద్యమాల్లో కూడా నా పాత్ర గణనీయంగా ఉందని విశ్వసిస్తున్నాను అదేవిధంగా ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఆ ఉద్యమం తీసుకున్న వాళ్ళు ఎవరో ఉద్యమాలు ఉన్నారో వాళ్ళందరికీ ఆ స్థానం కల్పిస్తారని విశ్వసిస్తున్నాను సార్ ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి అంటే ఇక్కడ టికెట్ ఎమ్మెల్యే బరిలో నేనే ఉన్నా ఇంకెవరు లేరు నాకే టికెట్ వస్తుందని చెప్పేసి మీరు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇందులో ఎంతవరకు అంటే ఇట్లా చెప్పుకోవడం కరెక్టే అంటారా నేను వన్ నేను అయితే హండ్రెడ్ పర్సెంటేజీ టికెట్ వచ్చే క్రమంలో నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నాను అదేవిధంగా ప్రజల యొక్క అభిప్రాయం కూడా దీనికి తోడై సామాజిక ఉద్యమ భాగంలో నేను చేసిన పనితీరుని ప్రామాణికంగా తీసుకునే వాళ్ళందరూ నన్ను రాజకీయాల్లోకి రావడానికి ప్రోత్సహిస్తున్న క్రమం వాస్తవం ఆ క్రమంలోనే మేము ఈరోజు మేము వచ్చి మాట్లాడడానికి కూడా బలమైన కారణం కాబట్టి తప్పకుండా మొలుగు ప్రజలందరూ నన్ను పూర్తి స్థాయిలో ఆశీర్వదించి ఖచ్చితంగా మొలుగు అభివృద్ధికి తోడైతారని కోరుకుంటూ ఆ అభివృద్ధిలో ప్రభుత్వం యొక్క పూర్తిస్థాయి భాగస్వామ్యేందుకు ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుతారు ఆ గెలిపించే అభ్యర్థి ఆ టికెట్ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి పార్టీ ఇచ్చే టికెట్ కూడా నాకే ఇస్తారని విశ్వసిస్తూ తప్పకుండా పార్టీ కూడా దీన్ని పరిగణలు తీసుకొని ఎవరైతే ఉద్యమాలు ఉన్నారో ఎవరైతే ఏ సామాజిక కోణంలో పనిచేస్తున్నారో వాన్ని పరిగణన తీసుకొని టికెట్ ఇస్తుందని పూర్తి విశ్వాసం నాపై పార్టీపై ఉందని విశ్వాన్ని విశ్వాసాన్ని వెలుపుస్తున్నాను ఓకే సార్ సో మీరు అంటే నాకు ఒక విషయం అయితే ఇన్ఫర్మేషన్ నా అయితే వచ్చింది మీ గురించి లేటెస్ట్గా ప్రజెంట్ మీరు రేపు హైదరాబాద్ వెళ్తున్నట్టుగా కొంత సమాచారం ఉంది నా దగ్గర ఎందుకని వెళ్తా ఉన్నారు టికెట్ కోసమేనా పార్టీ అధిష్టానంలో ఒక చర్చ జరుగుతుంది ఎవరైతే సరిహైన అభ్యర్థితో ఒక గిరిజన బిడ్డగా అక్కడ ప్రత్యర్థి పార్టీకి బలమైన అభ్యర్థి ఎవరున్నారో వాళ్ళ మీద పూర్తి సర్వే జరుగుతుంది ఆ సర్వే జరిగే క్రమంలో మనకున్న సమాచారం మేరకు నేను కూడా ఆ భాగంలో ఉన్న విశ్వాసాన్ని పార్టీ అధిష్టానం నుండి వచ్చిన సమాచారం మేరకు నేను అటు వెళ్తడం జరుగుతుంది ఒకవేళ అది వాస్తవానికి ఎంత ఉందన్న విషయం నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాతనే మీ అందరికీ మీ తరఫున తెలియజేస్తున్నాను ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఎవరికైనా మనం చెప్పాలనుకుంటారు లేకపోతే కన్క్లూడ్ ఇచ్చేసినా ఫైనల్ వన్ ములుగు నియోజకవర్గ ప్రజలందరికీ నేను ప్రజాసేవ చేయటందుకు మీ ముందు రావటందుకు ఒక మేధావిగా ఒక ఉపాధ్యాయ వర్గం నుండి అనేక ఉద్యమాలతోటి కానీ సామాజ ఉద్యమాలతో కానీ సంబంధం కలిగి ఉన్నందుకు మీరందరూ మీ కుటుంబ బిడ్డగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధికి పూర్తి స్థాయిలో మే మీరు మేము అందరం కలిసి అభివృద్ధి చేస్తే గతంలో నోచుకునే అభివృద్ధిని మళ్ళీ అభివృద్ధి చేసుకునే అవకాశం నా మనందరం చేసుకునే అవకాశం ఉంటుంది ఆ అవకాశం కల్పించినట్టే బీఆర్ఎస్ పార్టీలో ఉంటుందని పూర్తిగా విశ్వసిస్తున్నాను ఓకే సార్ సో ఇదండి ఈ వారము ములుగు నియోజకవర్గం నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ నుంచి అండి యాజ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చలమల్లలో ఉన్నటువంటి కృష్ణప్రసాద్ గారు తమ్ముఖి నిర్వర్తించారు నెక్స్ట్ వీక్ మరొక ఇంటర్వ్యూ మరియు పాట మీ ముందుగా చూసినా బీవీఆర్ టీవీ న్యూస్ అంటే బాబాయ్ టేక్ కేర్